హలో అండి, ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. అందరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటంటే హెయిర్ లాస్. హెయిర్ లాస్ అనగానే ఏదో టిప్సో లేదంటే రెమెడీసో ఆయిల్ అని షాంపూ అని ఇలాగే ఆలోచిస్తాం కదా. కరెక్టే, అందరూ అలాగే ఆలోచిస్తారు. ఒకప్పుడు నేను కూడా అలాగే ఆలోచించేదాన్ని. దానిపైన కొంచెం ఫర్దర్గా వెళ్తే ట్రీట్మెంట్స్, కెరటిన్ ట్రీట్మెంట్స్ అని లేదంటే ఇప్పుడు ఇండియాలో ఉన్నాయి, ట్రీట్మెంట్ చేయించుకున్నాను. వాళ్ళు ఏ ట్రీట్మెంట్ అంటే ఏమీ చేయలేదు నాకు. ఏం చేశారంటే విటమిన్ సప్లిమెంట్స్ ఇచ్చారు, విటమిన్ కూడా కాదు ప్రోటీన్ సప్లిమెంట్స్ ఇచ్చారు. ఆ ప్రోటీన్ సప్లిమెంట్స్ కొన్ని సీరమ్స్ ఇచ్చారు. అవి నాకు ఏమీ పెద్దగా యూజ్ అయినట్టు కూడా అనిపించలేదు. కాకపోతే డబ్బులు పోసాం కదా, వాడక తప్పదు. రిజల్ట్ ఉందా అంటే పర్వాలేదు, రిజల్ట్ ఉంది. ఎందుకుందంటే వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని సేల్ చేసుకోవడానికి ఒక పద్ధతి ఎంచుకున్నారు, ఒక రూట్ ఎంచుకున్నారు. మనం వెళ్ళి వాళ్ళ దగ్గర పడ్డాం, తప్పదు, డబ్బులు పెట్టాం, సో ట్రీట్మెంట్ తీసుకున్నాం, ప్రోడక్ట్స్ వాడాలి, తీసుకోవాలి, తీసుకున్నాం, వాడాము. రిజల్ట్ ఉంటుందా అంటే ఆ మాత్రం రిజల్ట్ లేకపోతే వాళ్ళు అంత పెద్ద ఇవి పెట్టుకోరు కదా. కానీ అది పర్మనెంటా? కాదు. ఒక 6 మంత్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకో 6 మంత్స్ వరకు రిజల్ట్ ఉంటుంది. అంటే ఉడ్డం తగ్గుతుంది, పెరిగే వాళ్ళకైతే జుట్టు పెరుగుతుంది, అలా అన్నమాట. మరి తర్వాత యథామామూలు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ వెళ్ళాలా వాళ్ళ దగ్గరికి? ఇక్కడ సింపుల్ లాజిక్ అండి. వాళ్ళు మన ప్రాబ్లమ్ని క్యాష్ చేసుకుంటున్నారు అంతే. వాళ్ళు ఇచ్చేది ఫ్లాక్సీడ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్, ఇవి ఇంకా ప్రోడక్ట్స్ అంటారా, సేల్ చేసుకోవడానికి వాళ్ళకి ఏదో పద్ధతి అంతే. అంతకుమించి అందులో యూజ్ అయ్యేవి ఏమీ లేవు. దాంతోపాటు వాళ్ళు ఇవి తినండి, అవి తినండి అని చెప్తారు. అయిపోయింది. అక్కడ వాళ్ళు డాక్టర్సా? పొరపాటు పడతారండి, వాళ్ళు డాక్టర్స్ కాదు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం వేరు, ఇలా ట్రైకాలజిస్టులు వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవడం వేరు. వాళ్ళకు మనమే వెళ్ళి ఏదో ఒక కోర్స్ చేస్తే మనం కూడా వాళ్ళలాగా అయిపోతాం. అంతే తప్ప వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళ డాక్టర్స్ వాళ్ళకి ఇంత అనుభవం ఉంటుంది, అలాంటివన్నీ ఉండవు అన్నమాట. పొరపాటును కూడా వాళ్ళ వాళ్ళలో పడద్దు. మీకు కావాలనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇక్కడ హెయిర్ లాస్కి టిప్స్ కానీ ఏదో చేయడానికి నేను ఈ వీడియో చేయట్లేదండి. ఈరోజు మీకు చాలా 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 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలి. నేను చెప్పాలనుకున్నది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, లైఫ్ లాంగ్ మన హెయిర్ లాస్ కాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇవి అందరికీ వర్తిస్తాయంటే ప్రతి ఒక్క మానవుడికి వర్తిస్తాయి, వాళ్ళ శరీరతతో బట్టి. అంటే నేను ఏదో చెప్పట్లే, ఇది తినండి అది చెయ్యండి అని చెప్పను, ఇది పూసుకోండి అది చెయ్యండి అని చెప్పను. నేను చెప్పాలనుకున్నది హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది. నేను చెప్పబోయే పాయింట్స్ ఇక్కడ నా లైఫ్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, దీనివల్ల నేను తెలుసుకున్న విషయాలు ఇవి. వీటి ద్వారా ఓకే ఇలా ఉంటుందా, దీనివల్ల ఇలా అవుతుందా, ఓకే నాకేం ప్రాబ్లం ఉందని వాళ్ళకు వాళ్ళు ఎనలైజ్ చేసుకుంటారు, వాళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళు తెలుసుకుంటారు, దాని ద్వారా వాళ్ళకు ఒక రూట్ ఏర్పడుతుంది ఏం చేయాలి అని. దాని గురించి ఈ వీడియో చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినండి, ఖచ్చితంగా మీకు ఇది యూజ్ అవుతుంది. స్కిప్ చేసి వినకండి, మీకు అర్థం అవ్వదు, ఫుల్గా వీడియో వినండి. టాపిక్ స్టార్ట్ చేస్తే హెయిర్ లాస్ ఎందుకు ఉంటుంది. జనరల్గా రోజుకు ఒక 100 వెంట్రుకలు ఊడతాయంటారు, అది అందరికీ తెలుసు. మరి అది కరెక్టేనా? నిజంగా 100 వెంట్రుకలు అందరికీ ఊడతాయా అంటే అందరికీ ఊడవు. మ్యాక్సిమం ఊడడం నార్మల్ అని చెప్పడం అన్నమాట. ఆరోగ్యవంతులకి అంటే ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి రోజుకు 100 వెంట్రుకలు ఊడినా ప్రాబ్లం లేదు. ఎక్స్ట్రీమ్, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా 100 వెంట్రుకలు ఊడినా ప్రాబ్లం లేదు అని చెప్పడం వాళ్ళు. యాక్చువల్గా దీనికి అర్థం ఇదండి, 100 వెంట్రుకలు ఊడుతుంది మాకి, రోజు ఊడుతుంది, అయితే ఇది కామనేనా? కాదు.
డైలీ ఊడడం అంటే యా ఊడుతాయి, ఊడినవి మళ్ళీ వస్తున్నాయా? మీ హెయిర్ పలచబడింది, మరీ రీగ్రోత్ ఉందా? ఊడడం కామన్ అని చెప్పడం వెనక ఉద్దేశం ఏంటంటే ఆ వెంట్రుకలు మళ్ళీ తిరిగి వస్తాయని. మీకు రీగ్రోత్ ఉందా? ఒకసారి మీకు మీరు ప్రశ్న వేసుకోండి. నాకు ఈ టైంలో జుట్టు ఇలా పట్టుకుంటే ఇంత ఉన్నింది, ఇప్పుడు ఎంత తగ్గింది, మీరు అంచనా వేసుకోండి. ఒక 3 మంత్స్లో మీ జుట్టు తిరిగి మీకు రావాలి, వస్తుందా? నార్మల్ హెల్దీ పీపుల్లో ఇది కామన్ అన్నమాట, ఊడిన జుట్టు వెనక్కి వస్తుంది. మరి మీకు వచ్చిందా? మీ జుట్టు మీకు వస్తుందా? మీకు మీరు ఒక ప్రశ్న వేసుకోండి. ఓకే నాకు వస్తుంది అనుకుంటే మీకు ఏ ప్రాబ్లం లేదు. ఏ టైంలో జుట్టు ఊడుతుంది? 1, వంశపారంపర్యంగా ఊడుతుంది. అంటే చిన్నపిల్లలు ఈ మధ్య మగపిల్లల్లో ఒక 15-16 నుంచే స్టార్ట్ అవుతుంది. 20-22 లోపే బట్టతల వచ్చిన అబ్బాయిలు కూడా ఉన్నారు. వాళ్ళకి జెనెటిక్ రీజన్స్ ఉండొచ్చు. ఇంతకుముందు కాలం వంశపారంపర్యంగా ఊడాలి అన్నా కూడా దాదాపు ఒక 40 ఏళ్ళ తర్వాత ఊడేది, ఇప్పుడు 20 నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రీజన్స్ చాలా ఉన్నాయి. ఎందుకు ఊడుతుంది అని అంటే, పిల్లలు హాస్టళ్ళల్లో పెరగడం, అక్కడ ఫుడ్ సరిగా ఉండదు, మనకు కావాల్సిన హెయిర్కి కావాల్సిన సప్లిమెంట్స్ విటమిన్స్ అన్నీ అందవు, బయట పొల్యూషన్ అలాగే ఉంది, దాంతోపాటు బాడీకి కావాల్సిన విటమిన్స్ ఏవి అందవు, దాంతోపాటు చెడు అలవాట్లు మొదలవుతాయి, స్మోకింగ్ అని ఇవన్నీ అన్నీ ఉంటాయి. దాంతోపాటు మెయిన్ థింగ్ ఏంటంటే నిద్రపోరు సరిగ్గా, ఇంకొకటి స్ట్రెస్ అన్నమాట. ఈ స్ట్రెస్ వల్ల కూడా చాలా హెయిర్ లాస్ ఉంటుంది. ఈ మధ్య పిల్లలకి ర్యాంకులు ఇవి అని అదే పనిగా, పాపం అండి అబ్బా టూ మచ్ స్ట్రెస్ పెట్టేస్తున్నారు. కాలేజ్లలో అంతే, ఇంట్లో అంతే, పిల్లలు వాళ్ళ కెపాసిటీకి మించి పని పెడుతున్నారు, దానివల్ల కూడా మగపిల్లల్లో హెయిర్ లాస్ ఉంటుంది, అది కూడా ఒక కారణము. దాంతోపాటు స్మార్ట్ ఫోన్స్, ఇది కూడా ఒక కారణమేనండి. ఎందుకంటే 10-5 నిద్రపోయే వాళ్ళకి హెయిర్ లాస్ చాలా తక్కువ ఉంటుంది. ఈ మధ్య రాత్రి అంతే, ఫోన్లు హత్తుకుపోతున్నారు, ఎప్పుడో పడుకుంటారు, ఎప్పుడో లేస్తారు, ఇది కూడా ఒక కారణం. పోనీ ఇవి వదిలిపెట్టండి, ఇవన్నీ మేము చేయట్లేదు, డైట్ బాగానే ఫాలో అవుతాం, ఇది చేస్తామని, మరి ఎందుకు ఊడుతుంది అనుకున్నారనుకోండి, దానికి చాలా రీజన్స్ ఉంటాయి. మీరు టెంపరరీగా సడన్గా మీకు హెయిర్ లాస్ స్టార్ట్ అయింది అనుకుంటే, మీకు దానికంటే ముందే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయా, అంటే టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, సంథింగ్, ఏదైనా యాక్సిడెంట్ కానీ, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఏదైనా ట్యాబ్లెట్స్ వాడటం వల్ల కానీ, దీనివల్ల కూడా హెయిర్ లాస్ వస్తుంది. ఇవన్నీ టెంపరరీ హెయిర్ లాసెస్. ఇవి మళ్ళీ హెయిర్ నార్మల్ అయిపోతుంది, మీ హెయిర్ మీకు బ్యాక్ వచ్చేస్తుంది. ఇవన్నీ టెంపరరీ అండి, దీనివల్ల భయపడాల్సిన అవసరం లేదు, మీ హెయిర్ మళ్ళీ మీకు వచ్చేస్తుంది. మరి లాంగ్ రన్లో ఊడుతూనే ఉంది, దానికి ఇక్కడ చెప్తాను. డెలివరీ అయిన తర్వాత మీకు గుర్తుందా, పిల్లలు డెలివరీ అయ్యాక పిల్లలు ఊకొడుతూ ఉంటే అమ్మ జుట్టు ఊడుతుంది అనేవాళ్ళు పాతకాలంలో. ఆ టైము వాళ్ళకి చెప్పింది కోయిన్సిడెన్స్ అయినా కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే అప్పటి వరకు మనము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బిడ్డకి సంబంధించిందని, ఫుడ్ తినడానికి అదని ఇదని బాగా టైం కేటాయిస్తామో, ఆలోచించి ఓపిక చేసుకొని తింటాం లే. కానీ ఒక్కసారి బేబీ బయటకు వచ్చిన తర్వాత ఫీడింగ్ ఉంటుంది కదా, డాక్టర్స్ చెప్తారు కాల్షియం టాబ్లెట్స్, ఐరన్ టాబ్లెట్స్ కంపల్సరీ వాడాలి అని. ఎంతమంది వాడారండి? పర్సనల్గా చెప్తున్నాను, నేనే వాడలేదు. ఫీడింగ్ ఉన్నంతవరకు కాల్షియం టాబ్లెట్స్ కంపల్సరీ వేసుకోవాలంటారు. చాలా వీక్ అయిపోతారు ఆడవాళ్ళు, కంపల్సరీ వేసుకోవాలంటారు. ఒక్కసారి మనకు ఏదైనా సడన్గా చేంజ్ చూపించదు బాడీకి, అది సడన్గా చూపిస్తుంది అంటే అది సడన్గా వచ్చిన ప్రాబ్లం అని, లాంగ్ రన్లో చూపిస్తుంది అంటే పిల్లలు కొట్టడం అని అంటే 4 మంత్స్ తర్వాత ఉంటుంది. డెలివరీ అయిన వెంటనే హెయిర్ లాస్ ఉండదు, 4 మంత్స్ తర్వాత వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇది మెల్లిగా ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అని మనకు ఒక ఇండికేషన్ అన్నమాట. మనం పట్టించుకోము, ఏమవుతుందిలే ఇది పెద్దవాళ్ళు చెప్పారు కదా ఊడుతుందని మళ్ళీ వస్తుంది అనుకుంటాం. ఇక్కడ ప్రాబ్లము అందరికీ రాదు, కొంతమందికి వరుస డెలివరీలు అవుతాయి, అంటే వెంటనే 1 ఇయర్లోపు మళ్ళీ ఇంకో బేబీ పుడతారు కదా, అలాంటి వాళ్ళకి బ్లడ్ లాస్ చాలా ఉంటుంది. కొంతమందికి ముందు నుంచే బ్లడ్ లాస్ ఉంటుంది, వాళ్ళకి అలాంటి వాళ్ళకి
పిల్లలు పుడతారు కదా, ఆ తర్వాత ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. ఆ ఐరన్ డెఫిషియన్సీ రావడం వల్ల ఇలా మీరు ఏం తిన్నా మనకి రోజులో కావాల్సినంత ఐరన్ మన బాడీకి అందదన్నమాట. కంపల్సరీ ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిందే. ఈ ప్రాబ్లం వెంటనే బయటపడదండి. దాదాపు ఇండియాలో డాక్టర్ చెప్పారు నాకు, దాదాపు ఇండియాలో 10 మందిలో 4 ఐరన్ డెఫిషియన్సీతో ఉన్నారు. పర్సనల్గా నాకే ఉండవలసిన దాంట్లో 10వ వంతు కూడా ఐరన్ లేదన్నమాట. నేను తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ నాకు హెయిర్ లెస్ ప్రాబ్లం వచ్చింది. మరి దానికి రీజన్ ఏంటి? థైరాయిడ్ ఉందా? ముందు ఆలోచించేది ఇప్పుడు డాక్టర్స్ చెక్ చేయించమనేది థైరాయిడ్ ఉందా, డయాబెటీస్ వచ్చిందా, ఇవన్నీ. అంతెందుకు మనకు చేత కావట్లేదు, కొంచెం నీరసంగా ఉంది, పనులు చేసుకోలేకపోతున్నాం? మీరు గమనించారా, మార్నింగ్ ఉదయం లేసిన తర్వాత కొంచెం నీరసంగా ఉంటుంది, కొంచెం ఏదో తిని చేసిన తర్వాత బాగానే ఉంటుంది, ఈవినింగ్ వచ్చేసరికి ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోతారు. నేను ఇది పర్సనల్గా ఫేస్ చేశానండి ప్రాబ్లం. దాదాపు 6 మంత్స్ బ్యాక్ వరకు సేమ్ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను. ఈవినింగ్ వచ్చేసరికి ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది, అసలు వంట చేయడానికి కూడా ఓపిక ఉండదు, అంత ఇదైపోతామన్నమాట. దానికి కారణం కూడా ఐరన్ లాసే. నాకు తెలియదండి, నేను ఏదో అనుకున్నాను. చాలామంది డాక్టర్ దగ్గర చూపించుకున్నాను, చాలామంది డాక్టర్లను మార్చాను, కానీ ఎవరూ కనుక్కోలేదండి. ఒక ఆమె ఇండియన్ డాక్టరే ఇక్కడే, ఆమె చెప్పింది డయాబెటీసా, థైరాయిడా, ఫ్యాటీ లివరా, అన్నీ టెస్ట్ చేశారు. ఆఖరికి ఆమెకు డౌట్ వచ్చింది ఐరన్ పర్సంటేజ్ ఎంత ఉంది. చూస్తే 2 మచ్ లోగా ఉంది, కాల్షియం కూడా అలాగే ఉంది. సామాన్యంగా మనము ప్రెగ్నెన్సీ టైంలో ఇచ్చినంత ఇంపార్టెన్సు ప్లస్ ఫ్యామిలీకి మనం ఇచ్చినంత ఇంపార్టెన్సు ఆడవాళ్ళు ఎవరికి వాళ్ళకి ఇచ్చుకోరండి. అంత ఏదో ఒకటి ఉంటే తిందాము, ఏదో ఒకటి ఉంటే చేద్దాం, అవసరమా మరి అబ్బా అవసరమా, ఏదో ఉన్న తింటాము. అందరికి పిల్లలకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మనకు ఇచ్చుకోము. నేను కూడా అలాంటి వ్యక్తినే, కానీ ఇది లాంగ్ రన్లో ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ ఐరన్ లాస్, కాల్షియం లాస్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది. ఇది చాలామందికి తెలీదు. దాంతోపాటు ఇంకొక విటమిన్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది, అదేంటంటే బయోటిన్ అనే విటమిన్ ఉంటుంది. ఆ బయోటిన్ అనే విటమిన్ బాడీలో తక్కువైనప్పుడు ఈ హెయిర్ లాస్ స్టార్ట్ అవుతుంది. ఇది వెంటనే అవ్వదు, చాలా చాలా ఎక్స్ట్రీమ్ అయిన తర్వాతనే ఈ హెయిర్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. జనరల్గా హెయిర్ లాస్ అవుతుంది, సడన్గా స్టార్ట్ అయిందంటే అది టెంపరీ ప్రాబ్లం అండి. అది టెంపరీగానే ఉంటుంది, తొందరలో మళ్ళీ రికవర్ అయిపోతాము. కానీ లాంగ్ రన్లో హెయిర్ లాస్ అవుతూ ఉంది అంటే ఒక్కసారి మీ ఐరన్ లెవెల్స్ ఇంకా బయోటిన్ లెవెల్స్ చెక్ చేయించుకోండి. ఆ కాలంలో కొంతమందికి 10 డెలివరీలు అయినా కూడా ఐరన్ బాగానే ఉంటుంది. ఒక్కొక్కరి బాడీ తత్వం అలా ఉంటుందన్నమాట. అది అందరికీ ఒకటే ఉండదండి, అందరికీ సేమ్ ఉంటుంది అని చెప్పలేం మనం. ఎక్కువ ఐరన్ మన బాడీకి సప్లిమెంట్గా తీసుకున్నా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి కూడా ఏదైనా అండి అతి అనర్థం. మనకి ఏది కావాలో ఎవరికి వాళ్ళకి అంటే మన బాడీ మనకు బయటికి కనిపించదు కాబట్టి లోపల ఏం జరుగుతుంది అనేది మనకు అర్థం కాదండి. సో డాక్టర్స్కి సంప్రదించి ఒక నిర్ణయం తీసుకోవడం బెటర్. ఈ విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కొక్క విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది శరీరంకి. అది ఎందుకు వచ్చింది అనేది కనుక్కోవడమే చాలా చాలా కష్టం అండి. ఈ బయోటిన్ అనేది ఒక్కసారిగా తగ్గిపోదు బాడీలో. అప్పట్లో ఆ కాలంలో మనకి ఏ రకాల హెయిర్ లాస్ లేవు, విటమిన్ డెఫిషియన్సీస్ కనపడలేదు, కల్తీ ఫుడ్ లేదు, అప్పుడు బాగానే తిన్నాము, అప్పుడు ఇలాంటి కెమికల్ ప్రోడక్ట్స్ లేవు, షాంపూలు లేవు, ఇలాంటివి ఏం లేవు, బాగానే ఉంది జుట్టు. జుట్టే కాదు, హెల్త్ కూడా ఏ ప్రాబ్లం లేదు. మన అమ్మమ్మలు నానమ్మలు అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేవరకు చిన్న పిల్లల నుంచి హెయిర్ లాస్ అవుతుంది, అంత అవుతుంది. హెయిర్ లాస్ ఒకటే కాదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియో హెయిర్ లాస్ గురించి కాబట్టి హెయిర్ లాస్ గురించి చెప్తున్నానండి. అంతే, ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అని అంటే మూలాల్లోకి వెళ్ళి ఆలోచించాలి. మీరు కేవలం పైపూతల నుంచి మన హెయిర్, అందరూ చెప్పేది ఏంటంటే షాంపూ మార్చండి, కండిషనర్ వాడడం స్టార్ట్ చేయండి, ఈ ఆయిల్ ట్రై చేయండి, ఈ ఆయిల్తో ఇలా చేయండి, ఈ ప్యాక్స్ వేసుకోండి, ఇది చేయండి. మీరు ఎన్ని చేసినా కూడా అవన్నీ టెంపరర్ రెమెడీసే ఇస్తాయి. ఒక కొత్త షాంపూ ఎవరో చెప్పారు, ఓకే ఈ షాంపూ ట్రై చేయండి, నాకైతే హెయిర్ లాస్ తగ్గింది, మీరు ట్రై చేయండి అంటారు. వాళ్ళు మంచి ఉద్దేశంతోనే చెప్తారండి,
నాకు జరిగింది, ఓకే నాకు మంచి రిజల్ట్ వచ్చింది, మీరు ట్రై చేయండి, ఇది తప్పు కాదు. మంచి రిజల్ట్ రావాలనే చెప్తారు ఎవరైనా. ఆ షాంపూ తెచ్చుకుంటారు, వాడతారు, అది మీకు పడింది, మీకు నార్మల్ ప్రాబ్లం ఏం లేకుండా షాంపూ పడింది అని అనుకుంటే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది, కానీ అది టెంపరీనే, శాశ్వత పరిష్కారం ఇవ్వదు. ఎంత మంచి షాంపూ అయినా ఆ రిజల్ట్ కొద్ది రోజులే ఉంటుంది, మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది, మన ప్రాబ్లమ్స్ మనకు వచ్చేస్తాయి. అప్పుడు అర్థం కాదు, షాంపూ మార్చాను బాగానే ఉన్నింది, మళ్ళీ ఏమైంది, ఆయిల్ మారుస్తాం. ఒకటి, మీ శరీర తత్వానికి పడింది అనుకున్నవన్నీ వెంటనే రిజల్ట్ ఇస్తాయి, పడలేదు అనుకున్నవన్నీ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. ఓకే, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి వదిలేస్తాం, పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి వాడతాం. ఈ పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడం వల్ల, వాడడం వల్ల మనకి బెనిఫిట్ ఉందా అంటే ఉంటుంది, అది లాంగ్ రన్లో ఉండదు, టెంపరీగా ఉంటుంది. ఆ టెంపరీగా ఎందుకు ఉంది అంటే, ప్రాబ్లం షాంపూలోనో ఆయిల్లోనో లేదు, మన బాడీలో ఉంది. అది ఏంటి అని తెలుసుకొని మూలాల దాకా వెళ్ళి తెలుసుకొని దాన్ని క్యూర్ చేసిన తర్వాత మీకు సూట్ అయిన షాంపూ వాడుతూ, మధ్య మధ్యలో మీకు కావలసినవన్నీ హెయిర్ ప్యాక్స్ అని వేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా లైఫ్ లాంగ్ మన హెయిర్ లాస్ కాకుండా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ప్రోటీన్ ఫుడ్ తింటే తగ్గిపోతుంది హెయిర్ లాస్ అంటారు, కరెక్టేనా? మీరు ఏ ఫుడ్ అయినా 3 మంత్స్ తర్వాతనే మీకు రిజల్ట్ ఉంటుంది, పక్కాగా చెప్తున్నాను. మీరు ఏది తిన్నా, ఎలాంటి సప్లిమెంట్స్ వేసుకున్నా, ఏదైనా కానీ 3 మంత్స్ తర్వాత రిజల్ట్ వస్తుంది, అంతలోపు మీకు రిజల్ట్ రాదు. ఒక నెల తీసుకొని ఒక నెల ఇది చేసుకొని రిజల్ట్ రాలేదు అనుకోవడం కాదండి. మంచి ఏదైనా తొందరగా కనిపించదు, చెడేదైనా తొందరగా కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మంచిదన్నారు, ఈ ఫుడ్ మంచిదన్నారు, ఒకటే అదే మాత్రమే తినడం కూడా మంచిది కాదు. మన శరీరం ఎలా తయారు చేయబడిందంటే, అన్ని సమపాలుగా ఉండాలి, అన్ని విటమిన్స్ బ్యాలెన్స్ కావాలి, ఇంకా బ్లడ్ వాటర్ అన్నీ బ్యాలెన్స్ కావాలి. అలా ఉండేదే మానవ శరీరం అండి. దాంట్లో ఏది ఒకటి ఎక్కువైనా తక్కువైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటే కాదు, మెయిన్ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు. అసలు మెయిన్ మన ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవడం ముఖ్యము. అది తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలనే ఒక రూట్ దొరుకుతుంది, దాని ద్వారా ఒక అవగాహన తెప్పించాలనే నేను ఈ వీడియో చేశానన్నమాట. జనరల్ టర్మ్స్లో ప్రోటీన్ ఫుడ్ తినమంటారు, యాక్చువల్గా మనకు హెయిర్కి కావాల్సిన విటమిన్ బయోటిన్ అనమాట. ఇది చాలామందికి తెలీదు. ప్రోటీన్ ఫుడ్ తింటే బయోటిన్ వస్తుంది, యా ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది, ఎగ్లో బయోటిన్ కూడా ఉంటుంది. మన బాడీకి 0.3 mg రోజుకి కావాలంట, డాక్టర్ చెప్పారు. ఇవి నేను ఏదో ఎక్కడో చేసి, నేను ఏదో చూసేసి, వాళ్ళు ఏదో వినేసి చెప్పడం కాదండి. ఇది కనీసము ఒకరో ఇద్దరో దీని గురించి లాభపడతారు కదా, తెలుసుకుంటారు కదా అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఐరన్ టెస్ట్ చేసిన తర్వాత ఒకటే అనేది, నీకు ఫుల్ హెయిర్ లాస్ ఉంది కదా. ఎస్, 1 ఇయర్ కిందట వరకు నాకు తెలీదు నాకు ఐరన్ డెఫిషియన్సీ ఉందని. తెలిసిన తర్వాత నేను అడిగాను, నేను ఫుడ్లో మార్చుకుంటాను, నాకు పిల్స్ వద్దు, నేను వేసుకోను. నేను యాక్చువల్గా నేను పిల్స్ వేసుకోను అనమాట, నేను ఫుడ్లో మార్చుకుంటాను చెప్పండి. తను చెప్పింది, ఈ డెఫిషియన్సీ అనేది ఒక్కసారిగా వచ్చింది కాదు, చాలా ఏండ్ల నుంచి మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చి ఈ స్టేజ్కి వచ్చావు నువ్వు ఈరోజు. ఇప్పుడు నువ్వు సడన్గా నువ్వు ఫుడ్లో యాడ్ చేసుకున్నా కూడా అది నీ బాడీకి కావలసినంత నువ్వు ఇవ్వలేవు, కంపల్సరీ పిల్స్ తీసుకోవాల్సిందే. అప్పుడు నాకు అర్థమైంది, ప్రతి ఒక్కటి ఫుడ్ నుంచి వస్తుంది అని అంటే అది నార్మల్ జనరల్గా ఉండే వాళ్ళకి, హెల్దీగా ఉండే వాళ్ళకి ఓకేనండి, ఆ లెవెల్ వాళ్ళకి సరిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి డెఫిషియన్సీ వచ్చిన తర్వాత ఫుడ్ నుంచి అది కరెక్ట్గా మోతాదులో మనకు బాడీకి అందుతుంది విటమిన్ అనేది అసంభవం అండి, కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఇంకా అసలు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలా చాలా ఉన్నాయి, వాటి వల్ల మీకు ఒక రూట్ చూపించాలి అనే నేను చేస్తున్నాను. నేను చేయాలనుకుంటే హెయిర్ స్పా తెలుసు, ఇంట్లోనే చాలా రకాల ప్యాక్స్ తెలుసు, చాలా రకాల ఆయిల్స్ తెలుసు, చాలా రకాల నేను ట్రై చేసినవి అసలు ఎన్ని ఉన్నాయో చెప్పలేను. అవన్నీ చూపిస్తాను, ఏవేవి మంచి రిజల్ట్ ఉంటాయో ఉంటాయి. కాకపోతే ఇవన్నీ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్న తర్వాత మెల్లిగా ఇందులోకి వచ్చామనుకోండి, ఆ రిజల్ట్ అనేది పర్మనెంట్గా మెల్లిగా మన బాడీ దాన్ని తీసుకుని మెల్లిగా ఫర్దర్గా మూవ్ అవుతుంది. ఒక్కసారి మీరు ఊరికే ఎంత పూసుకున్నా, పైన ఎంత చేసుకున్నా కానీ లోపల మనకు సరిగ్గా లేనప్పుడు బయటను మీరు ఎన్ని పైపుతలు పూసుకున్నా వేస్ట్ అన్నమాట. అందుకని చెప్పి
మీ ప్రాబ్లం ఏంటి ఫస్ట్ తెలుసుకొని మీరు వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించుకోండి. మీరు ఐరన్ లెవెల్స్ ఎంత ఉంది, బయోటిన్ లెవెల్ ఎంత ఉంది తెలుసుకున్న తర్వాత, కాల్షియం లెవెల్ ఎంత ఉంది ఇవి తెలుసుకున్న తర్వాత, డాక్టర్స్ని బట్టి మనకి ఎంత ఎంజీ ఒక రోజుకి ముఖ్యమో, ఒక్కొక్కరి బాడీకి ఒక్కొక్క ఇది అనమాట. సడన్గా డెఫిషియన్సీ వచ్చేదంట ఏండ్ల తరబడి వచ్చిన తర్వాత, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయాక ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో మీరు అంటే ఇప్పుడు థైరాయిడ్ ఉంటుంది, థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి సడన్గా ప్రాబ్లం వస్తుంది, అది వేర్ అనమాట. ఫస్ట్ వెళ్ళంగానే హెయిర్ లాస్ అవుతుందంటే థైరాయిడ్ ఉందా అని టెస్ట్ చేస్తారు. థైరాయిడ్ లేదు అని అనుకుంటే ఇది ప్రోటీన్ ఫుడ్ తీసుకోమంటారు, ఇది తీసుకోమంటారు, కానీ ఈ బయోటిన్ అనేది ఎవరు చెప్పరు. ఇక్కడ అంటే ప్రాబ్లం అండి, మనకు కావాల్సినవి ఏవి టెస్ట్ చేయించుకోవాలన్నా డాక్టర్ కంపల్సరీ చెప్తేనే చేస్తారు. ఇండియాలో అలా కాదు కదా, మీరు ఏ సెంటర్లోకి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలన్నా వాళ్ళు అది చేసిస్తారు. ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి డాక్టర్కి చూపించి ఎంత తక్కువ ఉంది, దానికి ఎంత ఎంజీ నాకు ఈ విటమిన్ కావాలి అనేది చూసుకోండి. ఐరన్ లెవెల్ కూడా ఎక్కువ ఉండకూడదు. పొరపాటున మీకు ప్రాబ్లం ఓన్లీ బయోటిన్ ఉంది, ఐరన్ బాగానే ఉంది అనుకుంటే ఓన్లీ బయోటిన్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పి సొంత వైద్యం మాత్రం చేసుకోకండి, ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సంప్రదించి చేసుకోండి. నేను చెప్పాలనుకున్నది ఇదండి, మూలాల్లోకి వెళ్ళి ఆలోచించండి, శాశ్వత పరిష్కారం వెతుక్కోండి, మీ రూట్ తెలుసుకోండి, మీకు ఏమవుతుందో తెలుసుకొని ఏ రూట్లో వెళ్ళాలో ఆలోచించండి. ప్రతి ఒక్కదానికి సపరేట్ డైట్ అనే, ప్రతి ఒక్కదానికి సపరేట్ ఇది అనేది ఉండదు, అది మన అపోహ. లైఫ్ లాంగ్ మనం చేసేవి మాత్రమే మనం ఎంచుకోవాలి. అది చేస్తూ పోతే మెల్లిమెల్లిగా మనకు ప్రతి ఒక్క అంటే ఇప్పుడు హెయిర్ లాస్, ఫ్యాట్, వెయిట్ లాస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే అదే రూట్ నుంచి నేను వచ్చాను. ఒక్క నా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవడం ద్వారా ఇవన్నిటి నుంచి బయటపడ్డాను. దానికి మూలం ఏందో కనుక్కున్నాను. నాకు కనుక్కోవడానికి సంవత్సరాలు పట్టింది, అంత తొందరగా ఏది తెలియలేదు. నాకు తెలిసినవి నేను 10 మందికి చెప్పాలి. మన సమస్యకి సొల్యూషన్ ఆలోచించకుండా టెంపరీ రెమెడీ ఆలోచిస్తున్నాం, అది కరెక్ట్ కాదండి. సొల్యూషన్ ఆలోచించాలి, లైఫ్ లాంగ్ ఆ సమస్య మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలి. అలా వెళ్ళి ప్రతి ఒక్కటి నాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, టెంపరీ సొల్యూషన్ నాకు వద్దు, ఆ రూట్లో నేను వెళ్ళి సొల్యూషన్ వెతుక్కున్నాను, ఈరోజు నేను సక్సెస్ అయ్యాను. ఇదొక్కటే కాదు, చాలా ఉన్నాయి, అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేయడం అంటే ఇంట్లో ఏదో అది చేయడం, ఇది చేయడం, ఇది చేయడం చూపించడం అని కాదు. నేను ఇక్కడ చూపిస్తున్న వంటలు ఏదో చూపిస్తున్నా అనుకుంటున్నారేమో, అది నేను క్రియేట్ చేసుకున్నవి. నా లైఫ్ స్టైల్కి, నా పిల్లలకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఇప్పటి నుంచి నేను ఆ దారిలో వెళ్ళాలని నేను చేస్తున్న వంటలు అన్నమాట. అవి నేను క్రియేట్ చేసుకున్నాను, నేను దాన్ని మాడిఫికేషన్స్ చేసుకున్నాను, ఆ రూట్లో వెళ్తున్నాను, నా లైఫ్ స్టైలే చేంజ్ చేసుకున్నాను, కాబట్టి ఈరోజు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలిగాను. ఒక మెసేజ్ అనేది ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది అనేది, ఒక మెసేజ్ వచ్చింది అని అంటే దాన్ని చూసి ఓకే అంటే మనం పెట్టిన వీడియో ఒకటి చూస్తున్నారు, వాళ్ళకు అది యూజ్ అవుతుంది అంటే వాళ్ళకు యూజ్ అయ్యేవే చెయ్యాలి అనే థాట్ నాకు వస్తుంది. నేను ఏ వీడియో పెట్టినా ఇది యూజ్ అవుతుందా, అనవసరంగా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసమో ఏదో పెట్టడం ఎందుకు, యూజ్ అయ్యేది పెట్టాలి, ఆ థాట్లో ఆలోచిస్తున్నాను. మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నానండి. నేను చాలా చేయగలను, నేను నిరూపించుకునే ఛాన్స్ నాకు ఈరోజు దొరికింది యూట్యూబ్ ద్వారా. నాకు మనీ అసలు ప్రాబ్లం కాదండి, మనీ అనేది నథింగ్. నాకు నలుగురికి ఉపయోగపడుతున్నానని సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది. అలాగే చిన్నప్పటి నుంచి నా మైండ్లో ఉందన్నమాట, ఏదో చెయ్యాలి, ఏదైనా చెయ్యాలి, సమాజానికి ఏదైనా చేయాలి. కానీ ఆడవాళ్ళు ఏ సపోర్ట్ లేనిదే ఏది చేయలేరండి, ఏది ముందుకు అడుగు కూడా వేయలేరు. మే నాలాగా భయస్థురాలకి అసలు అది అసాధ్యము. అలాంటి నాకు యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ దొరికింది. సో అదృష్టంగా భావిస్తున్నాను, దీన్ని యూటిలైజ్ చేసుకుంటాను, నేను వేస్ట్ మాత్రం చేసుకోను. దయచేసి సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేయడం అంటే ఆ లైక్ వల్ల నాకు సంతోషం వస్తుంది, ఓకే ఇంతమందికి నచ్చుతుంది అయితే ఇంకా చేయొచ్చు అని. షేర్ చేస్తారు కదా వ్యూస్ పెరుగుతాయి, దానివల్ల ఓకే ఇంతమంది చూస్తున్నారు ఇంకా చెయ్యాలి అనే ఉత్సాహం వస్తుంది. సబ్స్క్రైబ్ చేశారనుకోండి, ఓకే నన్ను ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఇంతమంది ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అనే ఇదితో, పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ముసలివాళ్ళు ఉంటారు, అందరికీ యూజ్ అయ్యేలాగా ఏదో చేయాలి అనే ఒక థాట్ వస్తుంది. అందుకే అడుగుతున్నాను, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
మంచి మంచి వీడియోస్ చేయాలనే తపనతోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా జర్నీని సపోర్ట్ చేస్తారని, నా వెంట నడుస్తారని ఆశిస్తున్నానండి. ఇంకా మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోస్తోనే మీ ముందుంటాను. నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలండి. ఈ వీడియో ద్వారా కొద్దో గొప్ప కొందరికి వాళ్ళ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని ఆశిస్తున్నాను. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. నమస్తే అండి.